బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ 2024 కు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఒక ప్రధానమైన సమస్య అనేది ఏర్పడింది. ఏపీ టెట్ 2024 కు దరఖాస్తు చేస్తున్నటువంటి క్రమంలో మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఇదివరకు రాసినటువంటి ఏపీ టెట్ ప్రీవియస్ హాల్ టికెట్ నంబర్స్ అనేవి వేయండి అంటూ అడుగుతూ ఉంది. మరి మీ యొక్క రిజల్ట్ మీరు తెలుసుకోవాలనుకున్నా లేదా మీ యొక్క హాల్ టికెట్ నంబర్స్ తెలుసుకోవాలన్నా ప్రస్తుతం మరి గతంలో ఏవైతే లింక్స్ పనిచేశాయో ఆ లింక్స్ అన్ని కూడా ప్రస్తుతం పనిచేయడం లేదు. మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఏది కూడా ఎనేబుల్ చేయకుండానే ప్రభుత్వం ఏపీ టెట్ 2024 దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. మరి అవన్నీ కూడా పనిచేసినట్టయితేనే గతంలో ఎవరైతే ఏపీ టెట్ రాశారో మరి వారి యొక్క వివరాలన్నీ చెక్ చేసుకుని ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఏపీ టెట్ కు దరఖాస్తు చేయడానికి ఎక్కువ సమయం కూడా ఇవ్వలేదు, కేవలం 10 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఈ 10 రోజుల్లో వారికి సంబంధించిన గత టెట్ డీటెయిల్స్ తెలుసుకుని మరి ఏపీ టెట్ కు దరఖాస్తు చేయడం మరి కష్ట సాధ్యంగా వారందరికీ మారింది. చాలా వరకు గతంలో నేను కూడా మరి ఏపీ టెట్ ప్రీవియస్ హాల్ టికెట్ నంబర్స్ ఎలా కనుక్కోవాలి, ఏపీ టెట్ ప్రీవియస్ రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలి అని గతంలో అంటే డిఎస్సి 2018 మరియు ఏపీ టెట్ 2022లో విడుదలైనప్పుడు నేను వీడియోస్ కూడా చేశాను. ఆ వీడియోస్ లో ఉన్నటువంటి లింక్స్ కూడా ప్రస్తుతం మనం ట్రై చేస్తూ ఉంటే పనిచేయడం లేదు. మరి ఇప్పుడు ఆ రిజల్ట్స్ అనేవి చూసుకోవడానికి అవకాశం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఏవైతే లింక్స్ ఇందులో ఇచ్చిందో ఆ లింక్స్ అనేవి పనిచేస్తేనే మరి గత ఏపీ టెట్ కు సంబంధించిన హాల్ టికెట్ నంబర్స్ ను మనం తిరిగి తెచ్చుకోవచ్చు. అంతే తప్ప ఏపీ టెట్ కు సంబంధించి ఈ లింక్స్ పనిచేయకోకుండా మన యొక్క వివరాలను మనం తెచ్చుకోలేం. అందుకే మీరు ఎప్పుడైతే రిజల్ట్ అనేది మీరు చూసుకుని ఉంటారో ఆన్లైన్ లో, అప్పుడే ఒక ప్రింట్అవుట్ అంటే ఒక హార్డ్ కాపీ అనేది తీసుకొని పెట్టుకుని ఉంటే ఇప్పుడు ఈ సమస్య అనేది ఉత్పన్నమయ్యేది కాదు. చాలా మంది మరి అటువంటి హార్డ్ కాపీ గానీ లేదా మీరు టెట్ రాసినప్పుడు ఆ యొక్క హాల్ టికెట్ నంబర్ ను నోట్ చేసుకోవడం గానీ ఎక్కడైనా డైరీలో బుక్ లో ఇటువంటివన్నీ కూడా చాలా మంది చేసి ఉండరు. మరి ఆ వివరాలు ఆన్లైన్ లో చూసుకోవచ్చులే అని అనుకుంటారు. మరి ఇప్పుడు ఆన్లైన్ లింక్స్ ఏవి కూడా పనిచేయడం లేదు. మరి మనం ఏపీ టెట్ 2024 సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే ఇందులో ఏపీ టెట్ 2018 ఓల్డ్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది. మరి ఎప్పుడైతే మనం ఈ లింక్ అనేది క్లిక్ చేస్తామో అప్పుడు మనకు మే 2018 ఏపీ టెట్ అంటూ వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది. కానీ ఇందులో దీనికి సంబంధించిన రిజల్ట్స్ చూసుకుందామని ఇక్కడ రిజల్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకు ఏ వెబ్సైట్ కూడా ఓపెన్ కాకపోగా సైట్ కెనాట్ బి రీచ్ అనే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. పోనీ 2018 రిజల్ట్స్ రాకపోతే రాకపోయాయి, పోనీ పాత 2017 రిజల్ట్స్ చూసుకుందామని ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ ఫర్ ఏపీ టెట్ 2017 అనే వెబ్సైట్ ని క్లిక్ చేస్తే ఈ విధంగా టెట్ 2017 వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కానీ ఇందులో ఉన్నటువంటి రిజల్ట్స్ క్లిక్ చేసినా కూడా మనకి ఎర్రర్ మెసేజ్ అనేది రావడం జరుగుతూ ఉంది. మరి పోనీ ఇక్కడ ఇంకా ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. మరి క్లిక్ హియర్ ఫర్ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసినా కూడా ఆ ఆప్షన్ కూడా పనిచేయడం లేదు, సైట్ కెనాట్ బి రీచ్ అనే ఆప్షన్స్ వస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా ఈ లింక్స్ అన్ని కూడా పనిచేయడం లేదు కాబట్టి మరి గత టెట్ డీటెయిల్స్ మనం తెచ్చుకోవాలంటే చాలా కష్ట సాధ్యంగా ఇక్కడ ఉంది. ఒకవేళ ఇవన్నీ లింక్స్ పనిచేస్తే మీ గత టెట్ 2011 నుంచి ప్రభుత్వం టెట్ నిర్వహిస్తుంది, మరి వాటికి సంబంధించిన రిజల్ట్స్ అన్ని కూడా ఈ లింక్స్ పనిచేస్తే మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. రిజల్టే కాదు హాల్ టికెట్ నంబర్స్ కూడా మీ యొక్క వివరాలు ఇవ్వడం ద్వారా తెచ్చుకోవచ్చు. కానీ ఇవన్నీ ప్రస్తుతం పనిచేయడం లేదు. మరి ఈ వీటిని ప్రభుత్వం యాక్టివేట్ చేసి ఎనేబుల్ చేసినట్టయితే మరి మీ యొక్క డీటెయిల్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఒక వెబ్సైట్ అనేది చూశాను, ఆ వెబ్సైట్ లో అయితే మరి 2017 వరకు రిజల్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి, మరి 2018కి సంబంధించినటువంటి రిజల్ట్స్ రావడం లేదు. ఒకవేళ ఎవరైనా మీ యొక్క హాల్ టికెట్ నంబర్ మీకు తెలిసి మరి రిజల్ట్ అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ టీచర్స్ బడీ అనే వెబ్సైట్ ఉంది, teachersbuddy.in అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ని కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ఇచ్చాను, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో అయితే అన్ని టెట్లకు సంబంధించినటువంటి రిజల్ట్ లింక్స్ అనేవి ఉన్నాయి. ఇందులో కొన్ని రిజల్ట్ లింక్స్ పనిచేస్తున్నాయి, కొన్ని పనిచేయడం లేదు. మరి ఇక్కడ మీరు ఏ టెట్ అయితే రాసి ఉంటారో ఆ టెట్ కు సంబంధించిన రిజల్ట్ లింక్ ని క్లిక్ చేయండి. మొదటగా మనం ఇక్కడ ఏపీ టెట్ 2018 అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దానికి సంబంధించినటువంటి రిజల్ట్ లింక్ ఇక్కడ కనిపిస్తూ ఉంది.
రిజల్ట్ లింక్ 1 రిజల్ట్ లింక్ 2 అని అలాగే హాల్ టికెట్ లింక్ 1 అని కూడా కనిపిస్తుంది మరి వీటిలో వీటిని ఉపయోగించుకొని మీరు ఏమైనా ట్రై చేసి మీ రిజల్ట్ పొందవచ్చు నేను 2018 ట్రై చేస్తే నాకు 2018 రిజల్ట్ రాలేదు కానీ 2017 రిజల్ట్ అయితే రావడం జరిగింది ఒకసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రిజల్ట్ ని మీరు ఈ విధంగా క్లిక్ చేయగానే ఇందులో హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది నేను హాల్ టికెట్ నంబర్ ఇలా ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రిజల్ట్ అనేది కూడా కనిపిస్తూ ఉంది మరి పేపర్ 1 పేపర్ 2 మార్క్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు నేను 2017 లింక్ చెక్ చేశాను అలాగే 2013 లింక్ ను కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 2013 కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నంబర్ మీరు ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు రిజల్ట్ అనేది కూడా రావడాన్ని గమనించవచ్చు ఈ విధంగా మీరు గతంలో ఏదైనా టెట్ రాసి ఉంటే మరి వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఉన్నాయి మరి ఇవి పని చేస్తాయా లేదా అనేది మీరే చెక్ చేసుకోవాలి 2011 కు సంబంధించినటువంటి లింక్ ఇక్కడ ఉంది మరి 2011 రిజల్ట్ 1 రిజల్ట్ 2 అలాగే హాల్ టికెట్ నంబర్స్ పొందడానికి కూడా ఇక్కడ లింక్స్ అనేవి ఉన్నాయి మరి వీటన్నిటిని ట్రై చేయండి ఒకవేళ ఇవి వర్కౌట్ అయితే మీకు మరి మీకు కావాల్సినటువంటి సమాచారం దొరికినట్టే మరి 2018 అయితే ఇందులో పనిచేయడం లేదు 2017 2013 మరి ఇవి 12 11 నేను చెక్ చేయలేదు ఇవేమైనా పనిచేసే అవకాశాలు ఉన్నాయి 13 17 అయితే పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని చెక్ చేయండి ఒకవేళ వీటి ద్వారా రిజల్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి హాల్ టికెట్ నంబర్స్ రిట్రీవ్ చేయడానికి అయితే అవకాశం కనపడడం లేదు మరి ప్రభుత్వం ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఈ ఓల్డ్ హాల్ టికెట్ నంబర్స్ తర్వాత ఓల్డ్ రిజల్ట్స్ అనేవి ఎనేబుల్ చేస్తేనే మనకు ఆ సమాచారం అనేది దొరుకుతుంది ఇది ఏపీ టెట్ 2024 ప్రీవియస్ రిజల్ట్ మరియు హాల్ టికెట్స్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో